దొంగ ఓట్ల విచారణ వేగవంతం చేసి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు భారీగా నమోదైన నేపథ్యంలో వాటిపై విచారణ చేపట్టి దొంగ ఓట్లను తొలగించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తూతూ మంత్రంగా విచారణ జరిపి మధ్యలోనే ఆపేశారని, తిరుపతిలో 34,000 ఓట్ల దొంగ ఓట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందని, దొంగ ఓట్ల చేర్పుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి అసలైన దోషులను గుర్తించి బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు ఎస్పీని కోరారు. అయితే మేమిచ్చినటువంటి ఫిర్యాదు ఆధారాలతో కూడుకున్నటువంటి 34,000 ఎపిక్ కార్డు సంబంధించినటువంటి ఆధారాలతో పెన్ డ్రైవ్తో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఢిల్లీలో జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడము, వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 15/2024 కింద గ్రేవ్ అఫెన్సెస్ 406, 420, 419, 471 అదేవిధంగా ఐటీ యాక్ట్స్ కింద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ దాన్ని సరిగ్గా దర్యాప్తు చేయలేదు. 7 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటి కమిషన్ను దొంగతనంగా డౌన్లోడ్ చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ను సస్పెండ్ చేయడం జరిగింది. అనేక మంది అమాయక ఉద్యోగులు తమ ఉద్యోగాలకు దూరం కావడం జరిగింది. అయితే దీని వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తులు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ఎత్తున తప్పు చేశారు, వాళ్ళ యొక్క వివరాలు చట్టం ముందు రావాలి. అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టే విధంగా దర్యాప్తును వేగవంతం శీఘ్రగతిన చేయాలని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఇవాళ మేము ఈ ఫిర్యాదును ఎస్పీ గారికి ఇవ్వడం జరుగుతుంది. మేయర్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎపిక్ ని డౌన్లోడ్ దీంట్లో వెనకాల సూత్రధారులు పాత్రధారులు ఉన్నారని చెప్పి మాకు ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద మేము సాక్ష్యాధారాలతో పాటు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ విచారణలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము స్థానిక ఎస్పీ గారి దృష్టికి మేము దాన్ని తీసుకురాబోతున్నాం. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంపై గొడ్డలి వేటికి మేము భావిస్తున్నాం.